సార్ టైటిల్ విన్న వెంటనే కొత్తగా ఉంది, ఒక ముగ్గురు కుర్రాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ సంథింగ్ ఏదో ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో అనిపించింది. జనరల్గా చిన్న సినిమాలు ట్రైలర్ చూసినప్పుడు సినిమా రిలీజ్ అయ్యే వరకు కంటెంట్ తెలీదు, ముందు క్వాలిటీ మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ట్రైలర్ చూస్తే డెఫినెట్గా మంచి క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా నుంచి. డైరెక్టర్ ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అన్నీ ఒకదానికొకటి సంబంధం లేని కాన్సెప్ట్స్, అన్నీ కొత్త కొత్త కాన్సెప్ట్, ఏది రొటీన్ సబ్జెక్ట్ కాదు కాబట్టి ఇటు ఈ సినిమా నుంచి కూడా అటువంటి ఒక కొత్త ఐడియాని కొత్త కాన్సెప్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను. సో అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ముగ్గురు హీరోలు నాకు బాగా తెలిసిన వాళ్ళు. ఫస్ట్ మనోజ్ ఉన్నాడండి, అందరూ బాల నటుడు అంటాడు కాదు, ఆడు బాల హీరో, చిన్నప్పటి నుంచి హీరోగా చేసి యాక్చువల్గా ఇంకా మంచి పొజిషన్లో ఇంకా తొందరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ మనోజ్. నెక్స్ట్ నాకు పరిచయం అయింది అప్పుడు మేము నేను తేజ గారి వర్క్ చేసినప్పుడు ధనరాజ్. ధనరాజ్ ట్రావెల్ అందరికీ తెలుసు, మాకు ఇంకా దగ్గర నుంచి తెలుసు, చాలా హార్డ్ వర్కర్. తను స్టార్ట్ చేసిన పొజిషన్కి ఇప్పటికి తను ఉన్న రేంజ్కి డెఫినెట్గా తన ఫ్రెండ్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పొజిషన్లో ఉన్నాడు, తన ఫ్యామిలీ అంతా ప్రౌడ్గా ఫీల్ అయ్యే పొజిషన్లో ఉన్నాడు. ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నాం. ధనరాజ్ పొద్దున మా గ్రూప్లో అన్న మా ఫస్ట్ పాట అని చెప్పి పెట్టాడు, అన్ని మాటలే ఉన్నాయి, అంటే చాలా కొత్తగా ఉందన్నమాట పాట మాటల రూపంలో. దానికి సినిమా పేరు కింద దేవిశ్రీ ప్రసాద్ అనగానే ఇంకొకళ్ళు కామెంట్ అనమాట, నెక్స్ట్ సినిమా ఎస్ఎస్ తమన అని. బాగుంటుంది, ఇది కొత్త లూపు. నా ఓ 10 మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి ఇప్పుడు సినిమాలు హ్యాపీగా చూసుకోవచ్చు. ట్రైలర్ చూడంగానే నేను అడిగా, అంటే ముగ్గురు ఒక అమ్మాయిని రేప్ చేస్తారు, అమ్మాయి చచ్చిపోద్ది, దెయ్యమే పగ తీర్చుకుంటుంది అంటే శుద్ధ తప్ప అన్నారు. ఆశ్చర్యపోయాను అనమాట. లోనికి వస్తుంటే వద్దురా తప్పురా అని దాని తర్వాత వేరే లాంగ్వేజ్లో పెట్టారు. ఏందండి అంటే డైరెక్టర్ అక్కడ ఉంటాడండి అన్నారు. ఓహో అదే, లేకపోతే ఆ లాంగ్వేజ్లో సినిమా ఏమైనా తీశారంటే కాదు కాదు కొత్త కదే, అక్కడ ఉంటాడు ఆయనకు తెలుసండి అవన్నీ అన్నారు. సినిమా చూస్తే దాని అర్థం మనకు తెలిసిపోద్ది అనమాట. అసలు నేను ఇప్పుడు వచ్చిన పోస్ట్ చూసాను, పోస్టర్లే చాలా డిఫరెన్స్ ఉంది. గోస్ట్ ఉన్నప్పుడు సెల్ఫీ తాగుతూ కూర్చుని తాగుతూ ఎంజాయ్ చేసినప్పుడు ఫ్యాంటాస్టిక్గా ఇట్స్ వెరీ డిఫరెంట్ థాట్ ఉంది. సో ఇప్పుడు అన్ని గోస్ట్ మూవీ ట్రెండ్లా ఇంకా కొత్త ట్రెండ్ చూస్తున్నా, వెరీ గుడ్. అండ్ నేను ఇక్కడ రావడానికి ఒక చిన్న కనెక్షన్ ఉంది. నా ఇప్పుడు చేసిన మూవీ ఉగ్రంలో మనోజ్ ఫోన్ చేసి ఒక క్యారెక్టర్ ఉంది నీ చెయ్యాలంటే ఇమీడియట్గా షూటింగ్ వచ్చేసాను. నాకు భయం, ఎందుకంటే చిన్న క్యారెక్టర్ స్మాల్ క్యారెక్టర్, ఇది కథ అడగలేదు నా మీద ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడే అని చెప్పి తర్వాత ఒక పెద్ద సాంగ్ ఇచ్చి తర్వాత ఫుల్ ఎమోషనల్ క్యారెక్టర్ ఇచ్చాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సిన్సియర్లీ. ఒక డైరెక్టర్ నంబర్ ద హీరో ఎప్పుడు సూపర్ స్టార్ అవుతారు. అండ్ ధనరాజ్ ఆ మూవీలో ఉన్నాలే హిట్ సెంటిమెంట్. ధనరాజోడ మనసు అలాంటి మనసు, చాలా ఫ్రీగా అందరితో చాలా క్యాషువల్గా ఉంటాడు. నాతో ఇంకా వర్క్ చేయలేదు, బట్ ఏదో 10 మూవీ వర్క్ చేసిన ఫీల్ ఈ మూవీలో. నా మెసేజ్లో చెప్పాను ఏమనంటే, ఎవరైనా ప్రొడ్యూస్ వచ్చి 1 మంత్ ముందు రిలీజ్ చేసుకుంటే మేమేం చెప్తామంటే 17 తారీఖున ఆల్రెడీ 4 సినిమాలు ఉన్నాయి కాబట్టి మీరు 18-20కి వెళ్ళండి, లేదా ఇంకో రోజు రండి అని చెప్పి మేము అలా సెలవు చెప్పడం జరుగుద్ది. గతంలో అలా చేశాం. షఫీ అని ఒక నిర్మాత వచ్చి నాకు థియేటర్లు కావాలండి, మీరు ఏ డేట్కి రిలీజ్ చేసుకుంటే ఆ డేట్ రిలీజ్ చేసుకుంటానని చెప్పి లెటర్ అవ్వడం జరిగింది. అతనికి మన ఏషియన్ ఫిల్మ్స్లతో మాట్లాడి అందరితో మాట్లాడి మేము పలానా డేట్ రిలీజ్ చేసుకుని మీకు థియేటర్లు ఇచ్చే బాధ్యత మాదని మేము తీసుకోవడం జరిగింది. అలా సినిమా రిలీజ్ చేయడం జరిగింది. కానీ అనుకోకుండా ఈ అధినేత లాంటి సినిమా ఎక్కడో పడడం సినిమా వచ్చి మీ మీద పట్టడం, ఇలాగ ప్రాబ్లం రావడం వల్ల వచ్చే నష్టం కాబట్టి ఇది మేము మళ్ళీ ఆ అవేర్నెస్ కంపెనీని పెట్టి చిన్న సినిమాల భద్రత కోసం మా సాయశ్రులో ప్రయత్నం చేస్తానని, అలాగే కొత్తగా వచ్చే నిర్మాత అందరినీ మనం అవేర్నెస్ చేసి వాళ్ళు కూడా బాబు ఇలా చేస్తే బాగుంటుందని సలహా చెప్పి చేతి కోసం సెల్ పెట్టాం. అందరినీ కూడా సెల్లోకి వచ్చేలాగా ప్లాన్ చేసి సక్రమమైన పద్ధతిలో సినిమా రిలీజ్ చేస్తే అందరికీ థియేటర్లు దొరుకుతాయి, అందరికి కూడా మంచి బాగుంటుందని ఉద్దేశంతో ఈ సలహా చెప్తున్నాను. వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఇది అనుకోకుండా వచ్చిన సినిమాలు ఇవన్నీ యాక్చువల్గా ఒక్కడి మిగిలిన సినిమా కూడా 10వ తారీఖు సినిమా కాదు, అంతకుముందు వచ్చిన సినిమా అది, అది కూడా 10వ తారీఖు వచ్చి పడింది. అంటే కొత్త పాయింట్ మన తెలుగు ఆడియన్స్ కావాలి కాబట్టిగా
హిట్ ఫ్లాప్ అనేది నీ ఆడియన్స్ నిర్ణయించాలి. కొత్తదనం కోరుకునే వాళ్ళు అందరికి కూడా, ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక కొత్త పాయింట్తో వస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ఇది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది, ఖచ్చితంగా ఆడాలని కోరుకున్నా. ఎందుకు కోరుకున్నా అంటే, ఈ సినిమాకి చేసేటప్పుడు వీళ్ళు యాక్టర్స్ ఇంత కష్టపడడం లేదో నాకు తెలియదు, కానీ దీన్ని నిలబెట్టడం కోసం అంటే చిన్న పెద్ద లేకుండా అన్ని ఛానల్స్కి, యూట్యూబ్ ఛానల్స్కి, ఫేస్బుక్ ఛానల్స్కి అన్నిటికి కూడా ఎంతో కష్టపడి వాళ్ళు ఒక టాలెంట్ చూపు అంటే చెప్తూ సినిమాని నిలబెట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వీళ్ళు ప్రయత్నం చూశాక ఖచ్చితంగా ఈ సినిమా ఎలా అయినా సరే నేను నిలబెట్టాలి, ఖచ్చితంగా హిట్ చేయాలని గట్టిగా అనుకున్నాను. ఈ సినిమాని ఎక్కడ అంటే ఎండ్ వరకు నేను వదలకుండా ఖచ్చితంగా మంచిగా అంటే చాలా గ్రేట్గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను, ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. ఈ సినిమా కనుక ఖచ్చితంగా హిట్ అయితే, శ్రీకిషోర్ నాకు ఒక మంచి స్టోరీ చెప్పాడు ఓ 3-4 కోట్లలో చేయొచ్చు అని, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయితే శ్రీకిషోర్తో ఇదే టీంతో నేను ఇంకొక సినిమా చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆడవాళ్ళు ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే దేవి శ్రీ ప్రసాద్, దేవి గుడ్ బ్యాడ్ అగ్లీ, ఈ 3 క్యారెక్టర్స్ ఏంటంటే మనుషులు కాదు సొసైటీ, సొసైటీలో మంచి చెడు నీచం ఉంటుంది కాబట్టి వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి లేడీస్ ఉమెన్ అనేది కాన్సెప్ట్. సో గో అండ్ వాచ్, ఈ లొల్లి సినిమాలు కాకుండా ఒక డిఫరెంట్ సినిమా చూద్దాం, సపోర్ట్ చేద్దాం, హిట్ చేద్దాం, మంచి మంచి సినిమాలు మనం కూడా చేద్దాం. సో గో అండ్ వాచ్. ధనరాజ్ భయ్య థ్యాంక్స్ అగైన్. ధనరాజ్ భయ్య గురించి చెప్పాలి, యాక్చువల్గా చాలా క్రియేటివ్ పర్సన్, అంటే ఏదో కామెడీ షో చేసుకుందాం, 2 సినిమాలు చేసుకున్నాం ఆ టైప్ కాదు. నిన్న కూడా నన్ను నైట్ కూర్చోబెట్టి అది చేద్దాం ఇది చేద్దాం ఇది చేద్దాం, అది రాత్రి అయిపోయింది లేట్ అయిపోయింది. సో వెరీ క్రియేటివ్ పర్సన్, థ్యాంక్స్ భయ్య, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ భూపాల్ భయ్య హీ విల్ రాక్ డెఫినెట్లీ, సర్ప్రైజ్ స్టార్, యూ గోన్ సీ హిమ్. ఈ సినిమా కూడా ఆయన పేరు పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఎక్కడ చెడ్డ పేరు తేకుండా ఒక మంచి సినిమా ఆయన పేరు పెట్టుకుని చేసాము అని చెప్పి, ఒక సొసైటీలో ఆడవాళ్ళు పడుతున్న బాధ అంటే లైక్ రీసెంట్గా చూసాం మన వైజాగ్ ఇన్సిడెంట్ కానీ బెంగళూరులో ఇన్సిడెంట్స్ అయ్యాయి. సో ఇన్ని డిఫరెంట్ ఇన్సిడెంట్స్ మధ్యలో ఒక విక్టిమ్ ఆ హీరోయిన్ క్యారెక్టర్ అనేది సినిమాలో హీరోయిన్ అనే చూపిస్తాము. సో ఆ పర్టికులర్ పర్సన్ ఒక లేడీ ఈ సొసైటీలో 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ 3 క్యారెక్టరైజేషన్స్ మధ్యలో ఒక దారుణమైన సంఘటన తన లైఫ్లో ఎదుర్కొంటే ఎంత బాధ ఎంత వేదన ఉంటుంది అనేది చూపించడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ నెగిటివ్ మెసేజ్ ఫర్ ద సొసైటీ, వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ద నెగిటివిటీ. సో ఈ సినిమా డిఫరెంట్గా స్క్రిప్ట్స్ రావాలి, తెలుగులో డిఫరెంట్ జోనర్స్ రావాలి, అంటే బౌండరీస్ని బ్రేక్ చేసుకుని మీ అందరినీ పక్క రాష్ట్రాల్లో సినిమాలే కాకుండా ఇక్కడ కూడా మంచి స్క్రిప్ట్స్ ఉన్నాయి, మంచి డైరెక్టర్స్ ఉన్నారు, మంచి సినిమాలు మీ అందరికీ అందిస్తారు అని చెప్పడానికి ఇది 1 ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో రామ్ సత్యనారాయణ థ్యాంక్స్ ఫర్ కమింగ్, శ్రీనివాస్ రెడ్డి గారు, కళ్యాణ్, అమ్మ రాజశేఖర్ గారు థ్యాంక్స్, ఇలాంటి సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో 10 నవంబర్ రిలీజ్ అవుతుంది, తప్పకుండా అందరు చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పింది శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు ఆయన చెప్పింది నేను చెప్పబోతున్నాను. మాకు ఒక గ్రూప్ ఉందని విషయం చాలామందికి తెలుసు, దాని పేరు ఫ్లయింగ్ కలర్స్. దానికి అధ్యక్షుడు శివారెడ్డి అయ్యారని మొన్న చెప్పాను. దాని అసలు స్టార్టింగ్ అధ్యక్షుడు మా శ్రీనివాస్ రెడ్డి అన్న. ఆగండి, ఆ టాపిక్లోకి వెళ్తే సినిమా మ్యాటర్ చెప్పాలన్నమాట. మార్నింగ్ నేను ఫోన్ చేసింది ఇద్దరు వ్యక్తులకి, ఎందుకంటే పోయినసారి అందరిని అడిగేశారు మళ్ళీ అడిగితే తిడతారని, ఈసారి శ్రీనివాస్ రెడ్డి అన్న మీరు రావాలి అంటే నా అవసరం ఉందా అని అడిగారు. నేను అన్నాను మీ అవసరం డెఫినెట్గా ఉందన్న, అంటే సరే నేను వస్తానన్నారు. నైట్ షూటింగ్ అని వచ్చారు. అలాగే కళ్యాణ్ గారు వచ్చారు, ఆయనకు కూడా థ్యాంక్స్, ఆయన కూడా పనుండి వెళ్ళిపోయారు. ఇక్కడ మాకు సినిమా మీద డౌట్ ఏం లేదండి, భయం అంతా థియేటర్స్ దొరికితే లేదని అంతే. ఎందుకంటే థియేటర్స్ దొరికితే సినిమా డెఫినెట్గా బాగా ఆడుతుంది. ఈ సినిమా గురించి అందరం ఆల్ ది బెస్ట్ మాకు చెప్పేసుకొని సినిమా 4-5 సార్లు చూసేసుకొని అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. మేము సినిమా అద్భుతంగా తీసామని చెప్పం కానీ చాలా నిజాయితీగా తీసాం సినిమాని. ఆ నిజాయితీ ఆనెస్ట్ మీ అందరికీ నచ్చుద్ది అనిపిస్తుంది. మనకి ఎన్నో సంఘటనలు అంటే రియల్ ఇన్సిడెంట్ అని చాలామంది చెప్తారు, కానీ ఇలాంటి ఇన్సిడెంట్ టీవీలోనూ లేకపోతే వెబ్సైట్లోనూ మనం చాలా చూసేసాం. దానికి సొల్యూషన్స్ లేవు, చాలా కాలం పడుతుంది. కానీ కిషోర్ ఈ కథలో టైటిల్స్ వేసినప్పటి నుంచి ఎక్కడి నుంచి జరిగినాయి ఇలాంటి సంఘటనలన్నీ అన్ని కూడా ఆడియన్స్ తెలియడం కోసం టైటిల్స్లోనే పడుతుందండి. అది బాగా చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చింది. టైటిల్స్ అప్పుడు పడి దాని ఎండ్ పార్ట్ ఏంటి, ఇలాంటి చెడు చేసే దేవి కానీ
లేకపోతే మంచి చేసే ప్రసాద్ కానీ అటు ఇటుగా ఉండే శ్రీకి కానీ వీళ్ళిద్దరికి ఎలాంటి శిక్ష పడింది అనేది కూడా చాలా చక్కగా డీల్ చేశాడు. మంచి సినిమా థియేటర్లో చూడండి. ఈ నవంబర్ 10కి చాలా కష్టపడి వెంకటేష్ గారు ఒక చిన్న సినిమాను ఒక పెద్ద స్థాయికి తీసుకుని వెళ్ళి అంటే మంచి మంచి పబ్లిసిటీ చూస్తుంటే మాకు చాలామంది దేవీశ్వరి ప్రసాద్ అంటే చాలామందికి తెలుసలేదని భయపడిన మాకు వన్స్ వెంకటేష్ గారు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు మీరు దేవీశ్రీ ప్రసాద్కి సినిమా చేశారు కదా అని. అంత మంచి పబ్లిసిటీ చేశారు సార్, థ్యాంక్స్. ఆక్రోష్ గారు, రాజు గారు, మీరు ఒక ఫేస్బుక్లో ఆయన చెప్తే మిమ్మల్ని పొడి చేస్తాడు శ్రీ, కాబట్టి మీరేం భయపడకండి. మనం నిజాయితీగా సినిమా తీసినప్పుడు ఆడుతుందా లేదా అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది, కానీ మనం ఎంత నిజాయితీగా వర్క్ చేసామనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్ యూ పూజ. సే ఐ హవ్ సెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఆడియో లాంచ్ అండ్ భూపాల్ హస్ టేకెన్ మై డైలాగ్ ఆల్సో. సో ఎనీవే ఐ జస్ట్ వాంట్ టు సే దట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ టిల్ నౌ. And last time I missed one very important person, that's Venkatesh sir. Thank you so much for having the trust. After movie chesina tarvata, he saw the film, and for a person to see the film after the film is made and to have that trust and say, you know, wow, this movie is very good and I can market it and I can do my best to promote this film. To have that trust in us, our team, our crew and our film, it's a very big honor. So thank you so much, sir. And that's it. I just want and pray that all of you go to the theaters and watch this movie and support us, because this is a story that really needs your support, and this is what is happening in India today. So I really feel that if you see this film, you will know what is happening. Of course, we already know, but you will know the struggle of that girl who is in that poster. So please watch it, and thank you so much, and all the best to our team, and I really hope that Devishree Prasad is a huge hit. Thank you. Thanks for watching. Please like, share and subscribe for more.